విజయనగరం సరిహద్దు ప్రాంతమైన వై జంక్షన్ కూడళ్ల వద్ద పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో అరబిందో ఫార్మా సహకారంతో కరోనా వ్యాధి నిరోధక ద్వారంను విజయనగరం ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ, విదేశాల నుండి మరియు ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని క్వారంటైన్ లో పెట్టడమే కాకుండా హౌస్ క్వారంటైన్ లో కూడా పెట్టడం జరిగింది అన్నారు. ప్రజలు రాకపోకలు సాగించేటప్పుడు ఏర్పాటు చేసిన వ్యాధి నిరోధక ద్వారం గుండా వెళ్లి వచ్చినచో కరోనా వైరస్ బారిన పడకుండా నివారించవచ్చు అన్నారు. ప్రజలందరూ విజయనగరం పోలీస్ వారికి సహకరించవలసిందిగా ఆమె కోరారు. వీటి అగ్రహారం దగ్గర ఉన్నటువంటి వై జంక్షన్ దగ్గర డిసిన్ఫెక్టెంట్ టన్నెల్ ఒకటి పోలీస్ శాఖ తరఫున ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ డిసిన్ఫెక్టెంట్ టన్నెల్ అరబిందో ఫార్మా వారి సౌజన్యంతో ఈరోజు దీన్ని ఆరంభించడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ఫారిన్ రిటర్నీస్ తర్వాత ఢిల్లీ రిటర్నీస్ అందరినీ కూడా చెకప్ చేయించి మెడికల్ చెకప్ చేయించి అందరినీ కూడా హౌస్ క్వారంటైన్లో పెట్టడం జరిగింది. మ్యాక్సిమం ఇంతవరకు పంపించినటువంటి 306 శాంపిల్స్లో 172 నెగిటివ్ రిపోర్ట్స్ రావడం జరిగింది. సో రిమైనింగ్ రిపోర్ట్స్ పెండింగ్గా ఉన్నాయి. సోఫార్ ఇప్పటి వరకు ఒక పాజిటివ్ కేసు కూడా ఇక్కడ రిపోర్ట్ కాలేదు. అయితే ఇతర జిల్లాల నుంచి ఈ జిల్లాలోకి ఎంటర్ అయ్యే వాళ్ళతోనే ఎవరైనా కరోనా వైరస్ యొక్క క్యారియర్ కావచ్చు లేదా ఇన్ఫెక్టెంట్ పర్సన్ కావచ్చు. సో అలాంటి వాళ్ళకి నిరోధక చర్యగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలోకి ఎంటర్ అయ్యే ముందు ఈ వై జంక్షన్ దగ్గర, ఇది విజయనగరం జిల్లాకి మెయిన్ గేట్వేగా ఉండడంతో ఇక్కడ ఈ వ్యాధి నిరోధక ద్వారం అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ డిసిన్ఫెక్టెంట్లోకి ఎంటర్ అయిన తర్వాతే ప్రతి ఒక్కరూ కూడా ఈ బార్డర్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. తద్వారా ఎవరైనా సరే వెహికల్స్ కానీ లేకపోతే హ్యూమన్ బీయింగ్స్ కానీ ఎవరైనా సరే ఎంటర్ అయ్యే ముందు ఈ డిసిన్ఫెక్టెంట్లోకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఈ వైరస్ యొక్క వ్యాప్తిని నివారించవచ్చు అనే ఉద్దేశంతో ఈ డిసిన్ఫెక్టెంట్ టన్నెల్ని ఈరోజు ఆరంభించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా విదిన్ ద డిస్ట్రిక్ట్, అంటే ఈ బార్డర్కి ఇవతల కొత్త వలస, తర్వాత కొన్ని భోగాపురం విలేజెస్ కూడా ఉన్నాయి. సో ఈ విదిన్ ద డిస్ట్రిక్ట్ విజయనగరంలోకి ఎంటర్ అవుతున్న ప్రజలు కానివ్వండి, లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో ఇతర జిల్లాల నుంచి ఎంటర్ అవుతున్న వాళ్ళు, అదేవిధంగా ఎసెన్షియల్ కమోడిటీస్ తర్వాత అదర్ ఎమర్జెన్సీ సర్వీస్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విజయనగరం జిల్లాలోకి ఎంటర్ అయ్యే ముందు డిసిన్ఫెక్షన్ అయ్యి ఈ విజయనగరం జిల్లాలోకి ఎంటర్ అవ్వాలని చెప్పి, పోలీసులకు సహకరించాలని చెప్పి విజయనగరం జిల్లా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తుంది.